నేడు కొత్త సీఎస్ ను ప్రకటించనున్న రాష్ట ప్రభుత్వం రేసులో రామకృష్ణారావు అరవింద్ కుమార్ శాంతకుమారి హైకోర్టు తీర్పుతో ఏపీ క్యాడర్ అధికారుల భవితవ్యంపై ఊహాగానాలు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ జనగామ ఎంసీహెచ్ లో ఒకే రోజు ముప్పై ఐదు మంది ప్రసవం చేసి రికార్డు ప్రభుత్వాసుపత్రుల పనితీరుకు నిదర్శనమన్న మంత్రి హరీష్ చైనా ఢీకొట్టేలా భారత సైన్యానికి ఆధునిక ఆయుధాలు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లతో కొనుగోలుకు కేంద్రం ఆమోదం రాష్ట్రానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరన్నది నేడు తేలనుంది సోమేష్ కుమార్ స్థానంలో కొత్త గా ముఖ్యమంత్రి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారన్న ఉత్కంఠ వేడనుంది రామకృష్ణారావు పేరు బాగా ప్రచారంలో ఉన్నా శాంతికుమారి అరవింద్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి హైకోర్టు తీర్పు కారణంగా సోమేష్ కుమార్ రిలీవ్ నేపథ్యంలో తదుపరి రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంశం ఉత్కంఠగా మారింది డివోపీటీ ఆదేశాలకు అనుగుణంగా సోమేశ్ కుమార్ను విధుల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు కొత్త సీఎస్ ను నియమించాల్సి ఉంది ఆ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది రాష్ట్ర కేడర్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధా మిశ్రా రాణి కుమిదిని శాంతికుమారి శిశాంక్ గోయల్ సునీల్ శర్మ రజత్ కుమార్ రామకృష్ణారావు అశోక్ కుమార్ అరవింద్ కుమార్ ఉన్నారు వారిలో వసుధా మిశ్రా శశాంక్ గోయల్ అశోక్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు రాణి కుమిది కార్మిక శాఖ శాంతి కుమారి అటవీ శాఖ బాధ్యతల్లో ఉన్నారు సునీల్ శర్మ ఇంధన శాఖ రజత్ కుమార్ నీటిపారుదల శాఖ బాధ్యతలు చూస్తున్నారు రామకృష్ణారావు ఆర్థిక శాఖ అరవింద్ కుమార్ పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాణి కుమిదిని పదవీకాలం జూన్తో ముగియనుంది శాంతికుమారి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఉంటారు సునీల్ శర్మ రెండు వేల ఇరవై నాలుగు మే వరకు రజత్ కుమార్ ఈ నవంబర్ వరకు పదవిలో ఉంటారు రామకృష్ణారావు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు అరవింద్ కుమార్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు పదవిలో ఉంటారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో రామకృష్ణారావు అరవింద్ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి రజత్ కుమార్ సునీల్ శర్మ శాంతికుమారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఈ ఏడాది రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ను నియమించనున్నారు కొత్త సీఎస్ నియామకంతో పాటు ప్రస్తుతం సోమేశ్ కుమార్ చూస్తున్న రెవెన్యూ వాణిజ్య పనులు ఎక్సైజ్ సీసీఎల్ఏ గనుల శాఖ బాధ్యతను ఇతర అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది సీఎస్ ఎంపిక సహా సంబంధిత అంశాలపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న విషయమై అన్ని రకాలుగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది తదుపరి సీఎస్ గా రామకృష్ణారావు పేరు బాగా వినిపిస్తోంది వివిధ కారణాల రీత్యా సీఎం కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపుతారని అంటున్నారు శాంతికుమారి పేరు బాగానే ప్రచారంలో ఉంది సీనియర్ మహిళా అధికారిగా బాధ్యతలు ఇవ్వొచ్చని ప్రచారం సాగుతుండగా అరవింద్ కుమార్ పేరు బాగానే వినిపిస్తోంది కొత్త సీఎస్ ఎవరన్న విషయమై ఇవాళ తుది నిర్ణయానికి వస్తారని ఆ వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరిస్తారు సోమేష్ కుమార్ తదుపరి ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది ఆంధ్రప్రదేశ్ కి వెళ్లేందుకో ఎంత మాత్రం సుముఖంగా లేరని అంటున్నారు సన్నిహితులతో గతంలోనే ఈ మేరకు కొన్ని మార్లు అన్నట్లు సమాచారం మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఆయన హైకోర్టు తీర్పుపై అప్పీల్కు కు చెప్పినట్లు సమాచారం ఇదే సమయంలో సోమేష్ కుమార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లొచ్చని అవసరమైతే స్వచ్ఛంద పదవి విరమణ చేస్తారని ప్రచారం జరుగుతోంది హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ఏపీ క్యాడర్ అధికారుల అంశం చర్చనీయాంశమైంది డీజీపీ అంజనీ కుమార్తో పాటు మరికొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇక్కడే కొనసాగుతున్నారు వారి భవితవ్యం ఏమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కేడర్కి వెళ్లిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తెలంగాణలోనే కొనసాగుతున్నారు డీవోపీటీ ఆదేశాలపై అప్పట్లో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ కి వెళ్లి స్టే తెచ్చుకుని తెలంగాణలోనే విధులు నిర్వర్తిస్తున్నారు సోమేష్ కుమార్ విషయమై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఆ అధికారుల పరిస్థితి ఏమిటన్న అంశంపై చర్చ మొదలైంది సోమేశ్ కుమార్ కేసు విచారణ సమయంలో సదరు అధికారుల అంశం ప్రస్తావనకొచ్చింది విచారణ సమయంలో వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం అందరూ అధికారులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేసింది ప్రస్తుతం సోమేష్ కుమార్ విషయంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్టు కొట్టేయడం ఆ వెంటనే కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణా విభాగం ఆదేశాలు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి తక్షణం ఆయన్ని రిలీవ్ చేసిన డీవోపీటీ ఈ నెల పన్నెండులోగా ఏపీ ప్రభుత్వంలో చేరాలని స్పష్టం చేసింది సోమేష్ కుమార్ తరహాలో క్యాట్ స్టే ఆధారంగా రాష్ట్ర క్యాడర్లో కొనసాగుతున్న అధికారుల పరిస్థితి ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇటీవలే రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్ అదే తరహాలో తెలంగాణలో కొనసాగుతున్నారు మరో ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్ ఏపీ క్యాడర్ అయిన తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వాకాటి కరుణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్ ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ వాణిప్రసాద్ అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంతి కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రపాలి క్యాడ్స్ డే ఆధారంగానే తెలంగాణ క్యాడర్లో కొనసాగుతున్నారు ప్రస్తుతం వారి విషయంలో డివోపీటీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది రాష్ట కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యతే లక్ష్యంగా కార్యాచరణకు ఏసీసీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావు శ్రీకారం చుట్టనున్నారు పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి సీనియర్ నేతల మధ్య నెలకొన్న వివాదం కొత్త కమిటీల ఏర్పాటుపై నిరసనతో కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి చివరకు ఏఐసీసీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మార్పునకు దారితీశాయి గతంలో రాష్ట ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాణిక్యం ఠాగూర్ స్థానంలో మహారాష్టకు చెందిన రావు ఠాక్రేని ఏఐసీసీ నియమించింది రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలు తొలగించి అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రావు ఠాక్రే నేడు హైదరాబాద్ రానున్నారు ఇన్ఛార్జ్ హోదాలో తొలిసారి వస్తున్న ఠాక్రేకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకునున్న కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు ఉదయం పదిన్నరకు గాంధీభవన్ చేరుకోనున్న ఠాక్రే నేడు రేపు రాష్ట్ర నాయకులతో చర్చలు జరపనున్నారు తొలుత ఏఐసీసీ కార్యదర్శులతో ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తాజా రాజకీయ పరిణామాలు పార్టీ పరిస్థితి సహా ఇతర అంశాలపై చర్చిస్తారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీనియర్ నేతలు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చలు రేపు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పార్టీ అనుబంధ సంఘాలతో మాండికి రావు ఠాక్రే సమావేశం కానున్నారు అసంతృప్తులను బుజ్జగించడం నేతల మధ్య సఖ్యత తీసుకురావడం సహా అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టేలా సూచనలు చేయనున్నారు రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మాణికరావు ఠాక్రే ముందు పలు సవాళ్లు ఉన్నాయి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నిర్ణయాలతో పలువురు సీనియర్లు విభేదిస్తున్నారు కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు ఇటీవలే ఏర్పాటు చేసిన కొత్త కమిటీలపై కొందరు సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తెదేపా నుంచి వచ్చిన వారికి కీలక పదవులు ఇచ్చారంటూ ఎమ్మెల్యే సీతక్క సహా సుమారు పన్నెండు మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలు ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం కొత్త ఇన్ఛార్జికి మీద సాము కానుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్న హాత్సే హాత్ ఖరారు చేయాల్సి ఉంది రాష్ట్రంలో ఆరు నెలల పాటు పాదయాత్ర చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించగా కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు రేవంత్ పాదయాత్రపై ఠాకరే ఎలాంటి స్పష్టత ఇస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాల్సిన బాధ్యత కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేపై ఉంది తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా జాతీయ నాయకత్వం రాష్టంపై మరింత దృష్టి సారించింది అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు ఈ నెల పంతొమ్మిదిన వందే భారత్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రాష్టానికి రానున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్టానికి వస్తున్నారని భాజపా వర్గాలు తెలిపాయి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జీ సునీల్ బన్సల్ నేడు రేపు రాష్టంలో పర్యటించనున్నారు తెలంగాణ గడ్డపై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ దళం గులాబీ తోటలో కమలాన్ని వికసింపజేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది రాష్ట అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలలే ఉండడంతో భాజపా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది సమయం వృధా చేయకుండా అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో భారాసను ఎండగట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది సభలు సమావేశాలు పేరిట భాజపా అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఇప్పటికే ఎన్నికల క్యాలెండర్ ను చేసుకున్న పార్టీ మూడు నెలలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతోంది భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ నేడు రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు ఉదయం కూకట్పల్లిలో జరగనున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ భేటీకి సునీల్ బన్సల్ హాజరుకానున్నారు మధ్యాహ్నం రాష్ట కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన జరిగే పార్లమెంటు కన్వీనర్ సహ కన్వీనర్ పార్లమెంటు ప్రభారి పార్లమెంటు విస్తారకు భేటీలో పాల్గొననున్నారు రేపు ఉదయం పఠాన్ చెరువులో జరిగే మెదక్ పార్లమెంటు నియోజకవర్గం మధ్యాహ్నం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో సునీల్ బన్సల్ పాల్గొననున్నారు రెండు రోజుల పర్యటనలో పార్టీ పటిష్టత ప్రజా సమస్యల పరిష్కారం కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు భవిష్యత్ ప్రణాళికలు భారాసా ప్రజా వ్యతిరేక విధానాలు వాటిపై ప్రజా ఉద్యమాలను కార్యరూపంలోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి ప్రధాని మోదీ గతేడాది నాలుగు సార్లు తెలంగాణకు రాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు కమల దళపతి నడ్డా సైతం నాలుగు సార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చారు ఈ ఏడాది తొలిసారిగా ఈ నెల పంతొమ్మిదిన మోదీ ఇరవై ఎనిమిదిన అమిత్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు వచ్చే ఎన్నికలే ప్రధాన అజెండాగా అమిత్ షా టూర్ సాగనుంది రెండు రోజుల పాటు అమిత్ షా రాష్ట్రంలోనే ఉండి పార్టీ సంస్థాగత అంశాలపై దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి వివిధ స్థాయిలోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం పార్టీ శ్రేణులు నాయకులతో పాటు సంఘ్ భేటీ అయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో టికెట్ ఎవరికిస్తే బాగుంటుందనే అంశంపై నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సర్వే చేపట్టినట్లు ప్రచారం సాగుతోంది ఈ తరుణంలో సంఘ్ అమిత్ షా భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకోనుంది విధి నిర్వహణలో ఎన్నో ముళ్లు రాళ్లు ముందున్నా చెదరని చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు రాజ్భవన్లో జరిగిన యూనివర్సిటీ స్థాయిలో జీ ట్వంటీ సదస్సుకు భారతదేశం నాయకత్వం అనే అంశంపై ఉపన్యాసం వ్యాసరచనా పోటీలో విజేతలకు పతకం నగదు పురస్కారాలు అందజేశారు ఈ సందర్బంగా జీ ట్వంటీ లోగో డిజైన్ చేసిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు పోటీ ప్రపంచంలో విద్యార్థులు సత్తా చాటేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు విద్యతో పాటు సామాజిక కార్యకలాపాల్లోనూ భాగస్వాములు కావాలని తెలిపారు separate concentration in our house only we just took life some advice from the uh, teachers and we had our uh, interactions with our friends and we had grab all opportunities why i am appreciating you all whatever may be the opportunities grab it take the opportunity వచ్చే నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు హైదరాబాద్ వేదికగా బయో బయోఏషియా ఇరవైవ సదస్సును రాష్ట ప్రభుత్వం నిర్వహించనున్నారు ఆ అంతర్జాతీయ సదస్సుకు రెండు వందల మందికి పైగా ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు సంస్థల అధిపతులు పారిశ్రామికవేత్తలు విద్యావేత్తలు పాల్గొంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు సదస్సుకు హాజరయ్యే ప్రముఖుల జాబితాను ఆయన విడుదల చేశారు గత ఇరవై ఏళ్లుగా నిర్వహిస్తున్న సదస్సు రాష్టంలో ఔషధ జీవశాస్త్రాల అభివృద్దికి దోహదపడిందని అదే స్పూర్తితో ఈసారి జరుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు కోవిడ్ అనంతరం బయో పారిశ్రామిక రంగం అవసరం మరింత పెరిగిందని మానవీకరించిన ఆరోగ్య సంరక్షణ తదుపరితరాన్ని అనే నినాదంతో ఈసారి సదస్సు జరగనుందని నిర్వాహకులు తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఐదు డెలివరీలు చేసి జనగామ జిల్లా పసరమడ్లలోని శిశు సంక్షేమ ఆస్పత్రికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఐదు కాన్పులు చేయడం రాష్టంలోనే ప్రథమం మొదటి తొమ్మిది మందికి సాధారణ కాన్పులు కాగా ఆరుగురికి ఆపరేషన్ చేసినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి ఇందులో ఇరవై మంది మగపిల్లలు పదిహేను మంది ఆడపిల్లలు పుట్టారని తల్లులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు డాక్టర్ శోభ డాక్టర్ మనస్విని ఇద్దరూ కలిసి ఎంసీహెచ్ ఆసుపత్రిని రాష్టంలో ఉన్నత స్థానంలో నిలిపారని వారికి సహకరించిన సిబ్బందికి ఆసుపత్రి సూపరింటెండెంట్ సుగ్నగర్ అభినందనలు తెలిపారు మరి నిన్న ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు ముప్పై ఐదు డెలివరీలు చేసినటువంటి ఎంసీహెచ్ హాస్పిటల్ రాష్ట్రంలోనే ఒక రికార్డు నెలకొల్పింది ఆరోగ్య తెలంగాణలో భాగంగా మరి ఎంసీహెచ్ హాస్పిటల్లో మరి గవర్నమెంట్ డెలివరీలు తొంభై శాతం వరకు అవుతున్నాయి ఇది నిదర్శనం అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు గారు మరి ట్విట్టర్ ద్వారా అభినందన తెలిపినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అభినంది కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నాలుగు రోజులుగా గోదావరి జలాల తరలింపు కొనసాగుతోంది ఏడాది తర్వాత కాళేశ్వరం జలాలను మధ్యమానేరు ప్రాజెక్టులోకి ఎత్తిపోసే ప్రక్రియ మొదలైంది మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే జలాలను నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీటిని మధ్యమానేరుకు తరలిస్తున్నారు ఐదు టీఎంసీలు ఎత్తిపోయాలన్న ఉద్దేశంతో నందిమేడారం గాయత్రి పంప్ హౌజ్ లో మూడేసి మోటార్ల చొప్పున రాత్రివేళల్లో నడిపిస్తూ నీటిని ఎత్తిపోస్తున్నారు శీతాకాలం కావడంతో రాత్రివేళల్లో విద్యుత్కు విద్యుత్ కు డిమాండు లేని సమయం కావడం వల్ల సాయంత్రం మొదలుపెట్టి తెల్లవారుజాం వరకు మోటార్లు నడిపిస్తూ నీటిని ఎత్తిపోస్తున్నారు మధ్యమానేరు నుంచి ఎక్కడికక్కడ చెరువులు నింపేందుకు అధికారులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నిపత్ ప్రారంభమైంది అర్హులైన యువకులను ఎంపిక చేసిన సైనిక అధికారులు తీర్చిదిద్దుతున్నారు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీరులు సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించనున్నారు సైన్యానికి అదనపు బలం జోడించేలా కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపత్కి ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన లభించింది తొలుత విమర్శలు వెల్లువెత్తిన ఆ కార్యక్రమం వల్ల యువతకు లభించే అవకాశాలపై సైనిక అధికారులు కూలంకషంగా వివరించారు అధికారుల పిలుపుతో యువత పెద్ద ఎత్తున అగ్నిపథ్ నియామక ర్యాలీలో పాల్గొంది అర్హత సాధించిన వారికి ప్రస్తుతం సైనిక కేంద్రాల్లో శిక్షణ కొనసాగుతోంది డిసెంబర్ ఇరవై నుంచి ముప్పై ఒకటిలోగా నిర్దేశించిన శిక్షణా కేంద్రాల్లో రిపోర్టు చేయాల్సిందిగా అభ్యర్థులకు అధికారులు సూచించారు ఈ మేరకు గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది అగ్నివీరులు చేరారు వారికి జనవరి ఒకటి నుంచి శిక్షణ మొదలైంది దేశంలో పేరొందిన ఆర్మీ శిక్షణా కేంద్రాల్లో గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ ఒకటి దాదాపు పంతొమ్మిది వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ శిక్షణా కేంద్రంలో అగ్నివీరులను అన్ని విభాగాల్లోనూ సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్నారు

సో ఇన్ ఆర్టి సెంటర్ హైదరాబాద్ంగ్ టు టైన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అగ్నివీర్స్ విచ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ థౌజండ్ అగ్నివీర్స్ విచ్ ఆర్ being ఇండక్టెడ్ into the ఇండియన్ Army దిస్ ఇయర్ ప్రస్తుతం అభ్యర్థులకు దేహదారుఢ్యం పెంచేలా శిక్షణ కొనసాగుతోంది ఉదయం నాలుగు నుంచే అగ్నివీరుల దినచర్య మొదలవుతోంది ప్రతిరోజు తమ గదులు మూత్రశాలలు శుభ్రపరుచుకుంటారు మైదానంలోకి వెళ్లి కసరత్తులు చేస్తారు ఆ తరువాత తరగతి గదుల్లో బోధన ఉంటుంది మూర్తిమత్వం భాషా నైపుణ్యంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంపై చైతన్యం కల్పిస్తున్నారు ఆ వినియోగంపై తరగతులు చెప్పిన తర్వాత మైదానంలో వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు తుపాకులతో ఎలా కాల్చాలి శత్రువులను ఎలా మట్టుబెట్టాలనే అంశంపై మెలకువలు నేర్పిస్తున్నారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేలా శిక్షణ కార్యక్రమం రూపొందించారు అగ్నివీరులుగా ఎంపి యువకులు ఆనందం వ్యక్తం నాకు చిన్నప్పటి నుంచి నా కోరిక అది ఆర్మీ డ్రెస్ వేసుకోవాలి క్యాప్ క్యాప్ పెట్టుకోవాలి రెండు వేల పద్దెనిమిది నుంచి నేను కష్టపడుతూనే ఉన్నాను కష్టపడి లాస్ట్కి మొన్న విశాఖపట్నం ఏర్వాలి అయింది ర్యాలీ ఆ ర్యాలీకి రెండు అయ్యాను ఫస్ట్ ఛాన్స్ లో ఆల్రెడీ మార్నింగ్ నేను ఫోర్ ఫోర్కి కి లేస్తాం అందరం అందరూ వేసి ప్రతిరోజు క్లీన్ సేవ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఓ క్లాక్కి ఫాల్ ఇన్ అయిపోవాలి ఒకరోజు పీఈటి అయితే పీఈటి పంపిస్తారు లేదంటే డబ్ల్యూటీ పంపిస్తారు లేదంటే టెక్నికల్ బ్లాక్ పంపిస్తారు మళ్ళీ మధ్యాహ్నం వంటి వన్ థర్టీకి వన్ థర్టీకి అయిపోద్ది రిటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పని ఉంటుంది మళ్ళీ ఫాలిట్ పెడతారు నాకేమైతే ఇబ్బంది ఏం లేదు నా ఆల్రెడీ ఫస్ట్ నుంచి కష్టపడుతూనే ఉన్నాను అంటే రన్నింగ్ టైంలో కాబట్టి నాకైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు అంటే ఆర్మీ డ్రీమ్ యూనిఫామ్ వెళ్ళి మాకు ఇప్పుడు పర్లేదు బాగా అనిపిస్తుంది అగ్నివీరులుగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత సైన్యంలో పాటు సేవలను అందిస్తారు ఆ తరువాత లో నిర్దేశించిన విధంగా ఇరవై ఐదు శాతం మందిని సైన్యానికి ఎంపిక చేస్తారు మిగతా డెబ్బై ఐదు శాతం మందికి అగ్నివీర్ సర్టిఫికేట్ అందించి ఇతర ఉద్యోగాల్లో కోటా పొందేలా సౌలభ్యం కల్పిస్తారు భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నాలుగు పేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన మూడు కీలక ఆయుధ సమీకరణ ప్రాజెక్టులకు రక్షణ శాఖ పచ్చజెండా ఓపింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం సమాపేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి డీఏసీ ఈ నిర్ణయం తీసుకుంది ట్యాంకు విధ్వంసక హెలీనా గైడెడ్ క్షిపణుల కొనుగోలుకు సమ్మతించింది ఈ అస్తాలు లాంచర్లు సంబంధిత ఇతర సాధన సంపత్తిని సైన్యంలోని అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కు అనుసంధానించడం వల్ల బలగాల దాడి సామర్థ్యం పెరుగుతుంది చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి గగనతల రక్షణ వ్యవస్థకు ఊతమివ్వడానికి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ క్షిపణుల సమీకరణకు ఆమోదం తెలిపింది వీటిని డీఆర్డీఓ అభివృద్ది చేసింది ఉత్తర సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి సమర్థ గగనతల రక్షణ వ్యవస్థలు అవసరమని రక్షణ శాఖ పేర్కొంది ఇక నౌకాదళంలోని శివాలిక్ తరగతి యుద్ద నౌకలు భవిష్యత్తు తరం పోరాట నౌకలైన నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెసల్ కోసం బ్రహ్మోస్ లాంచర్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది వన్డే ప్రపంచ కప్ జరిగే ఈ ఏడాదిని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా ప్రారంభించాడు శ్రీలంకతో తొలి వన్డేలో శతకంతో కథం తొక్కాడు తద్వారా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు స్వదేశంలో ఇరవై సెంచరీలు సాధించి సచిన్తో సమంగా కోహ్లీ నిలిచాడు స్వదేశంలో నూట అరపై నాలుగు వన్డేలు వాడిన సచిన్ ఇరవై సెంచరీలు చేయగా నూట రెండు వన్డేలోనే కోహ్లీ ఆ రికార్డు అందుకున్నాడు అంతేకాదు శ్రీలంకపై అత్యధికంగా సెంచరీలు సాధించిన బ్యాటర్గా విరాట్ రికార్డు సృష్టించాడు ఇంతకుముందు ఎనిమిదేసి శతకాలతో సచిన్ కోహ్లీ సమంగా ఉండేవారు ఇప్పుడు లంకపై తొమ్మిదవ సెంచరీని కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ శతకాల సంఖ్య డెబ్బై మూడుకు చేరింది ఇందులో ఇరవై ఏడు టెస్టు సెంచరీలు కాగా నలబై ఐదు వన్డే శతకాలు ఉన్నాయి గతేడాది ఆసియా కప్లో తొలిసారి టీ ట్వంటీలోనూ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రాలకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది ఈ రెండు చిత్రాలకు విడుదల రోజున ఆరు ఆట ప్రదర్శనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అభ్యర్థన మేరకు స్పందించిన సర్కార్ పన్నెండున ఉదయం నాలుగు గంటలకు వీరసింహారెడ్డి పదమూడున ఉదయం నాలుగు గంటలకు వాల్తేరు వీరయ్య స్పెషల్ షోలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది అయితే ఆ అనుమతి కేవలం ఒక్కరోజే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఆ రెండు చిత్రాలకు తొలి రోజు ఆరు ఆటలు ప్రదర్శించుకునే అవకాశం రావడంపై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్టంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు